అది ఇంకోసారి రిసైట్ చేద్దాము, మీరు దాని అర్థాన్ని కూడా పట్టుకోవాలి. తర్వాత రిసైటేషను నేను చేసిన విధంగా చేయగలరేమో చూడండి. ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అహం వృక్షస్య రేరివా కీర్తి పృష్ఠం గిరేరివా ఊర్ధ్వ పవిత్రో వాజినీవ స్వమృతమస్మి. అది ఒకటే వాక్యం కలిపి చెప్తాను. ఊర్ధ్వ పవిత్రో వాజినీవ స్వమృతమస్మి వచ్చిందండి అంటాను. ద్రవిణ గుంసవర్చసం సుమేధా అమృతోక్షితః. ఓం శాంతి శాంతి శాంతి. దీనికి శంకర భాష్యం చూడండి. నేను చెప్పాను పాఠం ఇక్కడ, ఒకసారి శంకర భాష్యం చూసి దీని అర్థం మీరే తెలుసుకోండి. నాకు అవకాశం వస్తే ఎప్పుడైనా భాష్యం చూసి నేను చెప్తాను. చాలా గంభీరంగా ఉంటుంది. ధ్యానం తనలో తాను నిధిధ్యాసనం చేయడానికి ఉపయోగించే మంత్రము.